హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం ఇందాక వీడియోలో నేను మీకు ఎకోస్పోర్ట్కి సంబంధించిన కార్స్ అండ్ హుండాయ్కి సంబంధించిన కార్స్ అనేవి చూపించాను. సో ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు రెడిగోకి సంబంధించిన కార్స్ అవన్నీ చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం కనుక చూస్తే 2016 మోడల్లో రెడిగో ఉంది అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ 3,04,950 రూపీస్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ టోటల్ డాట్సన్ వెహికల్ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక డాట్సన్ 23,172 అంటే 23,172 కిలోమీటర్స్ తిరిగింది. ఇది పెట్రోల్ వర్షన్ 2017 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. 3,59,984 ప్రైస్ ఉంది ఇది టోటల్గా. అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్. అండ్ మనం ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మనకి మరో కార్ ఉంది. అండ్ ఈ కార్కి సంబంధించి మనం చూస్తే 4,69,700 ప్రైస్ ఉంది. 52,184 కిలోమీటర్స్ తిరిగింది సెలేరియో. అండ్ 2DI BS4 వెహికల్ 2015 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్. సో దీని ప్రైస్ వచ్చేసి 4,69,700 రూపీస్ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ మరో కార్ ఉంది. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే 4,69,583 ఉంది ప్రైస్ అండ్ ఇది వచ్చేసి 35,330 కిలోమీటర్స్ తిరిగింది సెలేరియో 2015 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. ఫీల్ వచ్చేసి డీజిల్. అండ్ ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ మనకి మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 6,60,000 ప్రైస్ ఉంది అండ్ ఇది వచ్చేసి 23,882 కిలోమీటర్స్ తిరిగింది. ఎంఈఓ 2016 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ పెట్రోల్. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి మరో కార్ ఉంది. సో ఇది వచ్చేసి 4,74,161 ప్రైస్ ఉంది అండ్ 38,311 కిలోమీటర్స్ తిరిగింది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్. 2017 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వేగనార్. అండ్ ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ మరో కార్ ఉంది. సో ఇది కనుక మనం చూస్తే 4,36,446 ప్రైస్ అండ్ 33,748 కిలోమీటర్స్ తిరిగింది. బ్రియో 1.2 VMT 2013 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్. 2013 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఇది. అండ్ ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ మరో కార్ ఉంది అండ్ ఇది వచ్చేసి 6,11,123 ప్రైస్ ఉంది అండ్ కిలోమీటర్స్ వచ్చేసి 7,17,024. మొత్తానికి ఏంటంటే 7,17,024 కిలోమీటర్స్ జరిగింది. వోక్స్ వ్యాగన్ వెంటో 1.6 MT అండ్ 2014 మ్యానుఫ్యాక్చరింగ్ డీజిల్ వర్షన్. సో మనం చూస్తే కనుక ఇక్కడ మీకు మరో కార్ ఉంది. సో దీనికి సంబంధించి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇది వచ్చేసి 5,78,488 ప్రైస్ అండ్ ఇది వచ్చేసి స్విఫ్ట్ 49,994 కిలోమీటర్స్ జరిగింది. పెట్రోల్ వర్షన్ 2015 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ మనకి మరో కార్ ఉంది అండ్ ఇది వచ్చేసి 10,16,500 ప్రైస్. వెర్నా 1.6 VT ఆటో 2017 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ పెట్రోల్. సో ఈ వెర్నా కూడా మీరు చూడొచ్చు మెరూన్ కలర్లో. అండ్ ఇక్కడ మనం చూస్తే కనుక మనకి ఇక్కడ మరో కార్ ఉంది. సో ఇది వచ్చేసి 6,32,825 ప్రైస్ ఉంది. 37,983 కిలోమీటర్స్ జరిగింది. గ్రాండ్ ఎయిటన్ 2017 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. స్పోర్ట్స్ 1.2 డీజిల్ వర్షన్ సిఐడిఐ BS4 వెహికల్. సో 6,32,825 ప్రైస్. ఇక్కడ మనం చూస్తే కనుక మనకి ఇక్కడ మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 5,25,000 ప్రైస్ ఉంది అండ్ ఇది వచ్చేసి టియాగో. 26,440 కిలోమీటర్స్ తిరిగింది అండ్ 2018 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ పెట్రోల్ వర్షన్ అండ్ 5,25,000 దీని ప్రైస్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ మనకి మరో కార్ ఉంది అండ్ ఇది వచ్చేసి 4,85,000 బడ్జెట్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి క్విడ్ RXT 1.0 ఈజీ అండ్ ఇది వచ్చేసి 1,973 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. పెట్రోల్ వర్షన్ 4,85,000 ప్రైస్ ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక్కడ అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి ఇంకా. సో ఇక్కడ ఏంటంటే మారుతికి సంబంధించి అండ్ మన హుండాయ్కి సంబంధించి అట్లాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్, అంటే ఒక రకంగా చెప్పాలంటే హోండా అవ్వచ్చు, హుండాయ్ అవ్వచ్చు, లేకపోతే టయోటా అవ్వచ్చు, అన్నీ లైక్ అన్ని రకాల కార్సు ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో ఇదంతా కూడా మీరు చూడొచ్చు. టోటల్ యాడ్ అంతా కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 700 కార్స్ అనేవి ఉంటాయి. సో డెఫినెట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు దీనికి సంబంధించి అన్ని రకాలైన కార్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్ చేసుకోవచ్చు కార్స్ అన్నీ కూడా. అండ్ మీరు ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ ఈ ఫోర్డ్ ఫిగోకి సంబంధించి కానీ, లేకపోతే హుండాయ్కి సంబంధించి కానీ, లేకపోతే అక్కడ సఫారీకి సంబంధించి కానీ, సో అన్ని రకాలైన కార్స్ ఉన్నాయన్నమాట. సో ఇది అడ్రస్ వచ్చేసి రైట్ కార్స్. ఇది ఎర్రగడ్డలో ఉంది, గోకుల్ థియేటర్ ఆపోజిట్లో. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ టెక్నికల్ చెకప్ సంబంధించింది కూడా ఉంది కాబట్టి
లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ కార్ బిఫోర్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు అండ్ వాళ్ళ కార్ని చెక్ చేసి తర్వాత మీరు ఆ ప్రైస్ ఏదైతే ఉందో అది నెగోషియేషన్ ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.